నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నారా లోకేష్ ఓ జోకర్ అని ఆలగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేందర్ రెడ్డి విమర్శించారు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ ను ఓడించి బట్టలు ఊడదీశారన్నారు ఆయన యుగలం పాదయాత్ర పేరుతో చంద్రబాబు నాయుడు తన కుమారుడికి లంగోటా కట్టి రాష్ట్రం మీదకు వదిలారన్నారు నారా లోకేష్ వైసీపీపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ప్రజలు ఆ లంగోటాను కూడా తీసేస్తారని ఎద్దేవా చేశారు ఇసుక ఎర్రమట్టి అక్రమ రవాణా ఐ ట్యాక్స్ అంటూ విమర్శించిన లోకేష్ ముందుగా టీడీపీ నాయకుల బీ ట్యాక్స్ గురించి కూడా తెలుసుకుని మాట్లాడాలని హితో పలికారు గత ప్రభుత్వ హయాంలో కమిషన్ల కోసం సొంత పార్టీ కార్యకర్తలకు నీరు చెట్టు బిల్లులు ఇవ్వకుండా వేధించిందని వాస్తవం కాదా అని ప్రశ్నించారు తాను రెండు వందల ఎకరాలు అక్రమంగా సంపాదించానని ఒక్క ఆధారం చూపించినా ఆ పొలాన్ని లోకేష్కే ఇచ్చేస్తానని సవాల్ విసిరారు మూడు తరాలుగా ఆలగడ్డ ప్రజలు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారన్నారు యువగలం పాదయాత్రలో టీడీపీ నాయకులే పరస్పరం దాడులు చేసుకుని కేసులు పెట్టుకుని పోలీసులు అరెస్ట్ చేస్తే అందుకు అధికార పార్టీ నేతలకు కారణమని చెప్పడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు ఏవి సుబ్బారెడ్డి హత్యకు అఖిలిప్రియ సుపారీ ఇచ్చినట్లు కడపలో కేసు నమోదు కావడం అలాగే హైదరాబాద్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వెళ్లి కిడ్నాప్లకు పాల్పడుతూ పోలీసులకు దొరికితే జైలుకు తరలించడం వాస్తవం కాదా అన్నారు అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులను వదలమని బెదిరిస్తే ఎవరూ భయపడరన్నారు తమది ఆలగడ్డేనని ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు వారిలా తల్లి చనిపోతే ఎమ్మెల్యే తండ్రి చనిపోతే మంత్రి కాలేదన్నారు ఓ పార్టీలో గెలిచి మరో పార్టీకి అమ్ముడుపోలేదన్నారు అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీలో చేరి ప్రజాబలంతో గెలిచారని స్పష్టం చేశారు ఆలగడ్డ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన యాభై పడకల ఆసుపత్రి డిగ్రీ కళాశాల తెలుగు గంగా మరమ్మతుల హామీ నెరవేర్చామన్నారు టీడీపీ హయాంలో ఆలగడ్డుకు ఏమి చేశారో చెప్పాలే కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సైన్ చేయలేదన్నారు